ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం శ్రమల్లో ఆరాధన, వర్షిపింగ్ గాడ్ ఇన్ హార్డ్ టైమ్స్. అంటే దేవుని బిడ్డలు సదా దేవుని స్తుతించాలి, ప్రతి విషయం కొరకు ప్రార్థన చేయాలి. ఆరాధన గురించి అనేకమైన సత్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి బోధిస్తున్నాను. ఆరాధన మనం ఎందుకు చేయాలి, ఆరాధన మనము ఎలా చేయాలి, మనము ఆరాధన ఆత్మతో సత్యంతో చేయాలని, వేషధారణతో కూడిన ఆరాధన దేవునికి అంగీకారం కాదని, ఇలాంటి అనేకమైన సత్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రతి ఆదివారం మీకు బోధిస్తూ ఉన్నాను. మరి ఈరోజు శ్రమల్లో కూడా దేవుని ఏ విధంగా ఆరాధించాలి, సుఖం ఉన్నప్పుడు సంతోషం ఉన్నప్పుడు మాత్రం కాదు దేవుని ఆరాధించడం, మనకు ఇబ్బందులు కష్టాలు రోగాలు దుఃఖము మనస్పర్ధనలు లేమి ఇవన్నీ కలిగినప్పుడు కూడా దేవుడు ఆరాధించకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడై ఉన్నాడు. ఎల్లవేళలు దేవుని ఆరాధించాలి, సదా స్తుతించాలి, కష్టాలలో స్తుతించాలి, నష్టాలలో స్తుతించాలి, ఆరోగ్యం ఉన్నప్పుడు స్తుతించాలి, ఆరోగ్యం లేనప్పుడు దేవుని స్తుతించాలి, బాగున్నప్పుడు స్తుతించాలి, బాగులేనప్పుడు స్తుతించాలి, మనుషులు మనల్ని కొనియాడినా స్తుతించాలి, మనకు ఎదురు తిరిగినా స్తుతించాలి. అంటే అపొస్తలైన పౌలు తెస్సలోని సంఘానికి రాస్తున్నాడు, మొదటి తెస్సలోని 5:16 ఉంది, ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి, ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించాలి, సదా దేవుని స్తుతించాలి, మనల్ని ఆయనను స్తుతించడానికే సృజింపబడిన వారమని యెషయా 43:7 ఉంది. మరి ఎల్లవేళలు ఆయనకు స్తుతించాలి, నిందలు అవమానులు ఎందుకు స్తుతించాలి, తొందరలు ఎందుకు స్తుతించాలి, ఉపకారము చేసినా స్తుతించాలి, అపకారము కలిగినా స్తుతించాలి, సదా దేవుని స్తుతించడం, శ్రమల్లో ఇరుకులో ఇబ్బందుల్లో దేవుని స్తుతించడం, వర్షిపింగ్ గాడ్ ఇన్ హార్డ్ టైమ్స్. ఎలాగో అది సాధ్యం, అది భక్తులకు సాధ్యమై ఉన్నది, ఎందుకంటే వారికి అచంచలమైన విశ్వాసం దేవుని అందు ఉంటుంది. దేవుని సెలవు లేకుండా వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్కటైన నేలకు రాలదని వారి విశ్వాసం. దేవునికి స్తోత్రం. యోబు భక్తుడు అంటాడు కదా, అన్నీ కోల్పోయినప్పుడు దేవుని ఆరాధిస్తున్నాడు, అన్నీ ఉన్నప్పుడు ఆరాధన కాదు, శ్రమల పాలైనప్పుడు. మరి తన సొంత పిల్లలు అందరూ ఒకే దినం 10 పిల్లలను కోల్పోయినప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు? యోబు 1:21 నేను తన తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. చాలామంది క్రైస్తవులను మనం చూస్తాం, అన్నీ బాగున్నప్పుడు చప్పట్లు కొట్టి పాటలు పాడతారు, ఏదైనా కొద్దిగా అవకతవకు వచ్చినప్పుడు నేను గుడికి రాను, నేను మందిరానికి రాను, నేను పాటలు పాడాను, వాక్యం చదవను, నేను ప్రార్థన చేయను, ఏ భక్తులతో భక్తురాలతో నాకు పని లేదు, ఇలాంటివి మానుకోవాలి, అది నీకు మంచిది కాదు, నువ్వు అన్ని వేళల్లో స్తుతించాలి, అదే నీ విశ్వాసం. విశ్వాసం ఎంత గొప్ప వరమై ఉన్నది. దేవా నువ్వు, నేను నీ అరచేతిలో చిక్కబడి ఉన్నాను, ఏదైనా నీ చిత్తం, అన్నీ మంచి కొరకే జరుగుతుంది. నా దేవుడు మరి నా జీవితానికి ఆధిపత్యము వహిస్తున్నాడు, ఆయన సార్వభౌముడు, హీఈ సోవెరెంటీ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన సెలవు లేకుండా నాకు ఏది సంభవించదు, అందుకే నేను దేవుని స్తుతిస్తాను. శ్రమల్లో నువ్వు దేవుని స్తుతించాలి. స్తుతించినావంటే సాతానుడు ఓడిపోతాడు, నువ్వు స్తుతించకుండా సణుగుతే సాతానుడు తాండవమాడతాడు. కనుక స్తుతించి స్తుతితో నువ్వు ఎదుర్కోవాలి. స్తుతి అనేది ఒక యుద్ధోపకరణం, ఇట్స్ అన్ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ సాతాన్. ఎప్పుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇంట్లో పనులు ఎక్కువైనా స్తోత్రం స్తోత్రం, పనులు ఎందుకు ఎక్కువైతే దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తే ఎక్కువ పని అవుతుంది. ఏం లేదు, ఒక్కదానివే ఉంటే ఒక్కనివే ఉంటే ఏం పని ఉంటుంది, ఏం పని ఉండదు. గంపడి పిల్లల్ని ఇస్తే మస్తు పని ఉంటుంది, ఎన్నో సౌకర్యాలు, ఎన్నో మరి నీకు సరుకులు ఎక్కువగా దేవుడిస్తే పని చాలా ఉంటుంది, ఏం లేకుంటే ఏం పని ఉండదు. కాబట్టి అన్ని ఇచ్చిన దేవుని ఎప్పుడు స్తుతించాలి, సణుగొద్దు. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో పని ఎక్కువైందని సణుగుతూ ఉంటారు, స్తుతిస్తూ పని చేస్తే ఆ పని అలకగైపోతుంది. అవును, దేవుడిని గంపడి పిల్లల్ని ఇస్తే స్తుతించవా? ఇంతమంది గొడ్రాలు ఉన్నారు పిల్లలు లేకుండా. నీకు ఇచ్చిన వాటి కొరకు దేవుని స్తుతించాలి, అప్పుడు సాతానుడు ఓడిపోతాడు. దేవుని బిడ్డలకు స్తుతి అనేది ఒక శక్తి, స్తుతిని స్థితిగతులను మార్చేస్తుందండి. అనుకూలమైన వాతావరణంలో కాదు, ప్రతికూలమైన వాతావరణంలో కూడా దేవుని స్తుతించాలి. మరి ఒకవేళ నువ్వు స్తుతించకుంటే సాతానుడు ప్రవేశిస్తాడు, నీ హృదయంలో ప్రవేశిస్తాడు, నీ కుటుంబంలో ప్రవేశిస్తాడు.
సాతాను నీ హృదయంలోకి రావడాన్ని మార్గం తెరుస్తున్నావు, తలుపు తెరుస్తున్నావు నీ కుటుంబానికి. రా సాతానుడా, రా నా కుటుంబంలో స్తుతి లేదు, నా నోట నిన్ను గురిచిన మరి స్తుతి యాగం లేదు, కాబట్టి నువ్వు రా, నువ్వు మాకు ఇంటికి వచ్చి తాండవం వాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు స్తుతించవు, సాతానుడు ప్రవేశిస్తాడు, అపవాదికి నువ్వు చోటిస్తావు. స్తుతి ద్వారా నువ్వు సాతాను గెంటి వేస్తున్నావు అన్నమాట. నీ ఇంటి ముఖద్వారాలు పకడ్బందిగా బంధేస్తున్నావు, ఎందుకంటే సాతానుడు ఓడిపోతాడు. స్తుతి ఉన్న చోట వాడు నిలవలేడు. సాటన్ కెనాట్ స్టాండ్ వేర్ దెర్ ఇస్ ప్రైజ్ అండ్ వర్షిప్. అందుకే నువ్వు శ్రమల్లో కూడా దేవుని ఆరాధించాలి, ఆరాధించాలి. నీ హృదయంలో నిండుగా దేవుని గురించిన ఆరాధన భావం ఉండాలి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఈరోజు ఆరాధన దినం. మరి నీవు దేవుని మీద అలగడం, కోపం చేయడం, ఓ దేవుడు దేవుడు ఏం చేసినాడు అని ఒక యవనస్తురాలు అడుగుతున్నది. నేను చెప్పినా చాలా బాధపడ్డాం. ఆ దేవుడు ఏం చేసినాడంటే అది ఏం మాట, అది మాట తెలియ తీసుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ అడగాలి. ఇంత చేసిన దేవుణ్ణి ఎంత అలకగా తీసేసినావు నువ్వు, దేవుడు ఏం చేసినాడని. కాబట్టి నువ్వు స్తుతించాలి. మరి నువ్వు స్తుతించకుంటే సాతానుడు పక్కపక్క నవ్వుతాడు, వాడు విజృంభిస్తాడు నీ కుటుంబంలో. స్తుతి చేత వాడిని తరిమి కొట్టాలి. పాటలు పాడాలి, పాటలు పాడాలి. కూర్చో ఒక దగ్గర కూర్చొని పాడు పాటలు. నీ హృదయంలో ఆయనను గురించిన గానం ఉండాలి. నీ పడక మీద ఆయనను గురించి పాడాలి. అవును, నీ హృదయం స్తుతులతో నింపబడాలంట. అది చాలా గొప్ప ఆయుధమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమున్నా ఏమి లేకున్నా స్తుతించాలి. క్రైస్తవ జీవితం ఒక సౌభాగ్యకరమైన జీవితం అంట. అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా స్తోత్రం కాదు, ఏమి లేనప్పుడు కూడా స్తోత్రం హల్లెలూయా. నా ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు, దేవునికి స్తోత్రం. నాకు ఏమి లేకున్నా అన్ని ఇవ్వగలడు ఆయన, దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తి గల దేవుడు అని అందు నన్ను నమ్ముతున్నాను. చూడండి, హబక్కుకు ప్రవక్త ఏమంటున్నాడు, హబక్కుకు 3:17-19 నేను చదువుతున్నాను. అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ పోయినప్పుడు కూడా స్తుతించాలి. యోబులాగా ఆయన ఇచ్చినాడు, ఆయన తీసుకున్నాడు, దేవుని స్తోత్రం అన్నాను. హబక్కు 3:17 చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయ నాకు బలం. ఇలా స్తుతించడం ద్వారా నీకు బలం వచ్చేస్తుంది. స్తుతి లేకుంటే నీవు బలహీనంగా తయారవుతావు. స్తుతి లేకుంటే రోగ నిరోధక శక్తి పోతుంది నీకు. అన్ని రోగాలు వస్తాయి నీ మీద, వాటిల్లుతాయి. స్తుతిని కణ కణంలో ఉండాలి. ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ షుడ్ క్యారీ ద ప్రైజ్ ఫర్ గాడ్. అప్పుడు చూడు నీ శక్తి ఎంత శక్తి ఉంటుంది. వయసు పైబడినా తెలియదు ఎవరికి అంత శక్తి. నా కాళ్ళని అంటున్నాడు ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. చూడండి, హౌ హీస్ ప్రిజర్వింగ్ హిస్ ఫెయిత్. భక్తులు ఎప్పుడు కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు. పౌలు భక్తుడు ఏమంటాడు, మంచి పోరాటం పోరాడిన, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను కడముట్టించినాను, ఇదిగో నాకు ఒక నీతి కిరీటం దాచబడి ఉన్నది. విశ్వాసం కాపాడబడుతుంది నువ్వు స్తుతించినప్పుడు. నీకు 10 తులాల బంగారం ఎవరైనా తెచ్చిస్తే ఎంత భద్రం కాపాడుకుంటావు కదా. అది బట్టలు కట్టుతావు, కింద కేసులో పెడతావు, అల్మారాలు వేస్తావు, అల్మారాలో ఇంకా ఇన్నర్ క్యాబినెట్లో పెడతావు, అది దానికి లాక్ వేస్తావు, దీనికి లాక్ వేస్తావు, లాకు పడ్డదాని వేలాడి చూస్తుంటావు. అంటే అంత కాపాడుకుంటావు కదా, ఇంత ఇసుమంత బంగారం అది నశించిపోతుంది. కానీ నీ విశ్వాసము నశించకుండా ఉండాలి, పుట్టము వేయబడి ఉండాలి. ఆ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. నేను భయపడను అన్నాను. మీ ఇంటి పక్కన ఎవరు చనిపోయినారయ్యా కరోనా, నేను భయపడను. నా చుట్టూ దేవుని సన్నిధి ఉన్నది. ఒకవేళ మరణించవలసి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నేను ప్రభు దగ్గర వెళ్ళిపోతాను. అంత ధైర్యం ఉండాలి. బిక్కు బిక్కుమంటూ బ్రతకొద్దు విశ్వాసి. పేరే విశ్వాసి, నీ పేరే విశ్వాసి, మర్చిపోకు. యువర్ బిలీవర్. కాబట్టి విశ్వాసంతో నువ్వు ప్రతి దాన్ని ఎదిరించాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. దుష్టుని అగ్నిబాణాలన్నీ కూడా ఆర్పడానికి విశ్వాసం అనే డాలు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం సర్వాంగ కవచంలో భాగమై ఉన్నది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు బలవంతులై ఉండాలని వాక్యంలో ఉంది. చూడండి, అంజూరపు చెట్టు పోయకుండా పర్వాలేదు అంటున్నాడు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు అంటున్నాడు, ఒలివ చెట్టు కాపు లేకున్నా పర్వాలేదు అంటున్నాడు, చేనులోని పైరు చేతికి రాకున్నా పర్వాలేదు అంటున్నాడు, గొర్రెలు దొడ్డిలో లేకున్నా పర్వాలేదు అంటున్నాడు, సాలలో పశువులు అన్నీ మరణించినా పర్వాలేదు అంటున్నాడు. అయితే నేను మాత్రమే యెహోవా ఎందు నేను ఆనందిస్తాను. ఐ విల్ స్టిల్ ప్రైజ్ గాడ్.
ఐ విల్ గివ్ గ్లోరీ అన్ టు గాడ్. నేను దేవుని ఆరాధిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను. అందుకే భక్తులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, ఎప్పుడు బిర్యానీ తిన్నట్టే ఉంటారు. భక్తిహీనులు బిర్యానీ తిన్నగానే మూతి మార్చుకుంటారు, ముఖం అంతా మార్చుకుంటారు. భక్తులకు ఏమి లేకున్నా, ఏమున్నా ఏం లేకున్నా సంతోషమే సంతోషం. ఆయన సన్నిధి ఉంటే చాలంటారు, ఆయన గణపరుస్తూ ఉంటారు అన్నమాట. దే కీప్ ప్రైజింగ్ గాడ్. ఆ భక్తుడు అంటున్నాడు, నా రక్షణకర్త నా దేవుని అందు నేను సంతోషిస్తాను. ప్రభు యెహోవా నాకు బలము, ఈజ్ మై స్ట్రెంగ్త్. ఇంత సంతోషానికి కారణం ఏంటంటే నా బలం ఆయన్నే. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు, సమాధానం ఇచ్చి వారికి సంతోషాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదిస్తాడని వాక్యంలో ఉంది. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. అంటే క్రీస్తును ఆరాధించే వారికి మరిట్టి శక్తి ఉన్నది. అందుకే ఆరాధన గురించి ఎక్కువ సత్యాలు నేర్చుకోవాలి ప్రతి ఆదివారం. దెర్స్ పవర్ ఇన్ ప్రైజింగ్ గాడ్, దెర్స్ పవర్ ఇన్ వర్షిపింగ్ గాడ్. ఆరాధనలో చాలా శక్తి. ఆదివారము ఆరాధన దినము చాలా పవిత్రంగా దాన్ని ఆచరించిన వాళ్ళందరూ కూడా దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నడుస్తారు. వాక్యంలో ఉంది ఏషియా 58 చివరి భాగం మీరు చదివితే, దోస్ హూ వర్షిప్ గాడ్, ఎవరైతే మరి ఆరాధన దినాన్ని ఉపవాస దినాన్ని చాలా శ్రద్ధ పాటించి ఆచరిస్తారో దేవుడు వారి మనవులన్నీ వింటాడు, వారిని ఉన్నతమైన స్థలంలో ఉంచుతారు. వారు పైవారుగా ఉంటారు, క్రింది వారుగా ఉండరు. వారు తలగా ఉంటారు, తోకగా ఉండరు. వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. వారి గర్భఫలం ఆశీర్వదింపబడుతుంది, వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదింపబడుతుంది. వారి పిల్లలు మరి ఒలివ మొక్కల వలె వర్ధిల్లుతారని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆరాధించాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి అనుకూలమైన పరిస్థితుల్లో కూడా నీవు దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. నువ్వు కృంగిపోయి కృషించిపోయి నిరాశ నిస్పృహ గుణగడము సనగడము తిట్టుకోవడము తిట్టిపోయడం అలగడం ఇవన్నీ కూడా సాతాను యొక్క అంబులు. నేను అడగదొరుకుతున్నాడు సాతాను. స్తుతి చేసే వ్యక్తుల దగ్గర సాతానుడు నిలవనేరాడు, ఓడిపోతాడు. చిత్తు చిత్తుగా ఓడిపోతాడు సాతాను. ఇంట్లో ఏదైనా పరిస్థితి తారుమారైనా స్తుతించు, నీ ప్రాణం కృంగిపోయినా స్తుతించు. కొన్నిసార్లు ప్రాణం కృంగిపోతుంది, విసిగిపోతుంది. భక్తులు కూడా కృంగిపోతారు, అయినా వారు పడినను తిరిగి లేస్తారు. వాక్యంలో ఒక మాట ఉంది, నేను పడతాను 7 పడినాను తిరిగి లేస్తాను. ఎందుకంటే నేను ఆ కృంగిన అవస్థలు నేను ఉండలేను. నేను ప్రభువును స్తుతిస్తాను, తిరిగి లేస్తాను. తిరిగి లేపుతాడు దేవుడు. 37 కీర్తనలో ఆ మాట ఉంది, 24 వచనం, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. తిరిగి లేస్తాడు స్తుతిస్తూ, విజృంభిస్తాడు తిరిగి వాక్యంతో పాటలతో ప్రార్థనతో. చతికిలబడి ఉండలేడు విశ్వాసి, పరిశుద్ధాత్మను కలిగిన వాడు. ఓ బంతిని కొడితే అక్కడే ఉంటుందండి, ఉండదు. అది ఇట్లా దుంకుతుంది, ఇట్లా దుంకి దుంకిపోతుంది బంతి, ఎందుకంటే లోపల ఎయిర్ ఉంది దానికి. అలాగే విశ్వాసి హృదయంలో దేవునాత్మ ఉన్నది కాబట్టి కుస అంటే మూలుగుతూ వంగుతూ మరి నలుగుతూ అలా పడి ఉండలేడు. దేవుడు అతను చేయి పట్టుకున్నాడు కాబట్టి లేవలేక ఉండడట. నీతిమంతుడు 7 పడినను తిరిగి లేసిస్తాడంట. దేవుని స్తోత్రం, చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాసికి కృంగుదల, కృషించిపోవడం, ఏడవడం, మూలగడం, సనగడం, గొణగడం, చతికిలబడడం, నిరాశ నిస్పృహ గుండె కొట్టుకోవడం తల ఇవన్నీ విశ్వాసి జీవితంలో ఉండకూడదు. స్తుతి ఉండాలి, బదులుగా స్తుతి ఉండాలి. యోబు భక్తుడు అన్నీ కోల్పోయినా కానీ స్తుతిస్తాడు. యెహోవా ఇచ్చినాడు, యెహోవా తీసుకుని ఆయన నామమునకు స్తుతి కలుగును. హబక్కు భక్తుడు ఏమున్నా లేకున్నా నేను దేవుని స్తుతిస్తాను అంటున్నాడు. యెహోవాయే నాకు బలం అంటున్నాడు. 42 కీర్తనలో మరి కౌరవ కుమారులు రచించిన కీర్తనలో కూడా 11 వచనంలో మీరు చూస్తారు, చూడండి. నా ప్రాణమా, నీ వేల కృంగి ఉన్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు. దేవుని అందు నిరీక్షణ, హోప్ ఇన్ గాడ్. దెర్స్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ గాడ్. క్రీస్తులో విస్తారమైన నిరీక్షణ. నీ రెండు చేతులు అటు ఇటు చాపు. ఎంత నిరీక్షణ అంటే ఇంత నిరీక్షణ. సిల్వలో కూడా అదే చూస్తాం, ఏసయ్య చేతులు అటు ఇటు చాపు. ఇంత ప్రేమ ఇస్తాను నేను, ఇంత నిరీక్షణ నాలో నీకున్నది. ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. అందుకే కీర్తనకారుడు ఎందుకు ప్రాణమా, ప్రాణంతో చెప్తున్నాడు, ఎందుకు ఇలా కృంగిపోతున్నావు, నువ్వెందుకు ఇలా చతికిల పడిపోతున్నావు, ఎందుకు ఇంత నీవు భయపడుతున్నావు. దేవుని అందు నిరీక్షణ ఉంచము. ఆయనే నా రక్షణకర్త, ఈజ్ ద ఆథర్ ఆఫ్ మై సెల్వేషన్. ఆయనే నా దేవుడు, ఈజ్ మై గాడ్. ఇంకను నేను ఆయనను స్తుతించాను.
ఇంకాను నేను ఆయన స్తుతించాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టెన్స్, వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లమ్స్, ఎన్ని ఎంతమంది నన్ను హేళన చేసిన, ఎంతమంది అవమానపరిచిన, నన్ను కొట్టిన, నన్ను తిట్టిన, చెడ్డ మాటలు భూతులు నా మీద అన్న, నేను దేవుని స్తుతిస్తాను. బా, ఎంత విజయవంతమైన క్రైస్తవ జీవితం అది. అలా ఉన్నవాను ఒక్క మాట భరించలేవు కదా. ఈరోజు ప్రభు బలిలో పాలు పొందినావు సరే, నిన్నెవరైనా ఏమనంటే వెంటనే కోపం వచ్చేస్తుంది కదా. అవన్నీ పోవాలి, కడగబడాలి. యేసు రక్తమందు నున్నగైపోవాలి, నున్నగైపోవాలి. దావీదు గొలియాతును ఒక్క వడిసెల్లో 5 రాళ్ళు తీసుకున్నాడట, కానీ ఒక్క రాయి సరిపోయింది గొలియాతును హతమార్చడానికి. అది కణతలో పోయి ఇరికిందంట, బోర్లు పడ్డాడంట. చూడండి, దుష్టుని జయించడానికి కరుకురాయి కాదు, నున్నని రాళ్ళు తీసుకున్నాడని వాక్యంలో ఉంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం పూర్తిగా చదవండి, మీకు హోంవర్క్ ఇస్తున్నాను ఈరోజు. 1 సమూయేలు 17 చాప్టర్ ఆయన ఏటిలోకి పోయి నున్నని రాళ్ళను 5 ఏరుకున్నాడు. నున్నది ఎందుకు ఏరుకున్నాడంటే స్పిన్నింగ్ అన్నమాట, అది స్పిన్నింగ్ పోయి కూసుంది గొలియాతు కణతలో పడిపోయినాడు. వాడు ఎంత యుద్ధాయుధాలు ధరించుకొని వచ్చినాడు చిన్న దావీదు మీద. అందుకే మనం స్తుతి అనేది చాలా గొప్ప శక్తి. సాతానుడు బోర్ల పడిపోతాడు. అన్ని పరిస్థితుల్లో స్తుతించాలి, శ్రమల్లో ఆరాధించాలి. నీకు చాలా కష్టాలు వస్తే నువ్వు బోర్లం పెట్టుకొని ఒక శాప పరుచుకొని ఒక 7 పాటలు పాడమని చెప్తాను. మా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో విశ్వాసులందరూ ఇది నేర్చుకున్నారు. పాడవాడు అంతే, ఆరాధించు. ఆరాధనలో దేవుని సన్నిధి దిగొస్తుంది. దేవుడు దిగొచ్చి నీ పక్కన ఉన్నాక నీకేం భయం? నేను నీకు తోడుండగా నీకెందుకు భయం అంటాడు దేవుడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఏ అపాయము నీకు కలగదంట. నువ్వు స్తుతులతో నింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలో 71:15 ఈ వచనం ఉంది, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించు. నోరు తెరిచినావంటే దేవుని నీతి గురించి మాట్లాడాలి, నోరు తెరిచినావంటే దైవశక్తి గురించి మాట్లాడాలి, నోరు తెరిచినావంటే దేవుడు చేసిన అద్భుతాలన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. నేను చాలా స్ట్రిక్ట్, మా సంఘంలో చాలామంది ఉండలేరు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో, ఎందుకంటే 2 లేడీస్ కలిసిండే కట్టుకథలు, ముసలమ్మ ముచ్చట్లు, కబుర్లు. వెంటనే నేను కెమెరా నుండి చూస్తాను. ఈ ఆలయంలో కబుర్లు చెప్పొద్దు. చూడు, ఇప్పుడు ఆలయంలో ఆరాధించడానికి కూడా వీలు కాని పరిస్థితి వచ్చింది. ఆలయం అంటే దేవుడు ఉండు చోట, మరి ఎంత చక్కగా క్రమంగా ఉండాలి. మేము దేవుడు అనే హోవా మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎప్పుడు నేను కఠినంగా వాళ్ళను మరి మాట్లాడి సరిదిద్దుతాను. ఎందుకంటే ఆలయంలో మాత్రం కాదు, నువ్వు వీధుల్లో కలుసుకున్నా, ఎక్కడ కలుసుకున్నా దేవుని మాటలే మాట్లాడాలి. నీ నోరు దేవుని రక్షణ గురించి, ఆయన నీతిని గురించి వచించాలంట. 71:15 నీ నీతిని నీ రక్షణ నా నోరు దినమెల్ల వివరించునుగాక. అవి నాకు ఎన్నశక్యము కావు. లెక్కించాలంటే నీ నీతిని నా వల్ల కావడం లేదు. నువ్వు చేసిన ఉపకారాలు నా నోటితో వల్లించాలంటే నా వల్ల కాదు. ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంది, నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయి. నీ చిన్న జీవితం సరిపోతుంది ఆ దేవుని మేళ్ళను లెక్క పెట్టడానికి. ఇంకా ఎందుకు వేరే ముసలమ్మ కబుర్లు ఎందుకు, లోకవార్తలు ఎందుకు, అక్కడ ఇట్లయింది ఇక్కడ ఇట్లయింది, ఎక్కడ ఎట్లుంటే నీకేంటి, నువ్వేలాగున్నావు దేవుని సన్నిధిలో, అది ఉంటే చాలు కదా. విస్తారమైన మాటల వల్ల దోషం ఉండక మానదంట. వట్టి మాటలు లేమిడికి కారణం అంట. యు బికమ్ పువర్ ఇఫ్ యూ కీప్ ఆన్ వ్యాగింగ్ యువర్ టంగ్. తక్కువ మాట్లాడాలా, ఎక్కువ ధ్యానించాలా, తక్కువ మాట్లాడాలా, ఎక్కువ పాటలు పాడాలా, తక్కువ మాటలా, ఎక్కువ ప్రార్థించాలా, ఎక్కువ వాక్యం గురించి ధ్యానం ఉండాలి. దేవుని స్తోత్రం. సమల్లో కూడా ఒక హాస్పిటల్లో పడి ఉన్నామేమో ఇప్పుడు నాకు తెలియదు, రోగ బారిన ఉన్నామేమో తెలియదు, పడకబట్టినామేమో నాకు తెలియదు. కానీ నీవు స్తుతిస్తే నీకు విడుదల ఉన్నది. దెర్ ఇస్ డెలివరెన్స్ వెన్ యూ వర్షిప్ గాడ్. చూడండి, పౌలు శీలలు ఇద్దరు సంఖ్యలలో ఉన్నారు. అపొస్తలుల కార్యం 16:16 క్రింది భాగం వరకు చదవండి. మరి ఒక హోంవర్క్ ఇస్తున్నాను, యాక్ట్ 16:16-40 మీరు ఆ వచనాలు చదివితే మీరు లెక్క పెట్టండి ఒక్కొక్క అద్భుతం. అద్భుతాల పరంపర లడి, అద్భుతాల లడి చూస్తారు అక్కడ. అపొస్తలుల కార్యం 16:16-40 ఒక అద్భుతం వెంబడి ఇంకొక అద్భుతం, ఒక అద్భుతం వెంబడి ఒక అద్భుతం. ఎందుకంటే పౌలు శీలలు శ్రమల్లో దేవుని ఆరాధించినారు. ది వర్షిప్ గాడ్ ఇన్ హార్డ్ టైమ్స్. దట్స్ హార్డ్ టైమ్. వాళ్ళిద్దరిని బంధించి మరి బాగా కొట్టినారంట. వస్త్రాలు ఇప్పేసి కొడితే ఎలా ఉంటుంది? రక్తసిక్తమైంది దేహాలని. ఆహారం లేదు, నీరు లేదు, చెరసాల అంతర్భాగంలో వేసిన చీకట్లో వేసి కాళ్ళకు బొండ వేసి బిగించి
అలాగో వారి మీద జనసమూహం దొమ్మిగబడ్డదు. ఏం చేయలేదు, మంచి చేసి కీడు అనుభవిస్తున్నారు. సోదే చెప్పే అపవిత్రాత్మ గల ఒక యవనస్తురాలు బాగు చేసినారు, అంతే వాళ్ళు చేసిన మంచి పని. వారి లాభప్రాప్తికి వెలితైందని చెప్పి ఆ మంత్రగాళ్ళంతా చేరి జనసమూహాన్ని ప్రేరేపించి వాళ్ళని కొట్టి వారిని చెరసాలకు మరి వాళ్ళను బంధించినారు చెరసాలు. అయినా వారు పౌలు శీలలు దేవుని ఆరాధించినారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తి హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ బంధకాల్లో వాళ్ళు దేవుని స్తుతించినారు. అపొస్తలుల కార్యం 16 అధ్యాయంలో వారు దేవుని స్తుతించినారు. 16:25 అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. ప్రార్థన కీర్తన, ప్రార్థన కీర్తన. పిల్లలకు ఎవరైనా పేరు పెట్టుకోవాలంటే మంచిగా ఉంది పేరు, ప్రార్థన కీర్తన చాలా అద్భుతంగా ఉంది. ప్రార్థన కీర్తనతో సంఖ్యలు విడిపోయిందని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు కూడాను. నాకు అనిపిస్తుంది లోకంలో ఉన్న విశ్వాసులు అందరు ఈ పని చేసి ఉంటే కరోనా దరిదాపుకు రాదు అసలు, ఎప్పుడు పారిపోయేది. ఎందుకంటే స్తుతికి ఏ రోగం నిలవదు, ఏ చీకటి శక్తి నిలవదు, ఏ సాతాను యొక్క తంత్రం నిలవదు. కానీ రాక వచ్చినా చేయక కదా, బద్ధకం స్తుతించడం బద్ధకం. పౌలు శీలలు స్తుతించినప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగింది, అందరి బంధకాలు ఊడిపోయింది, చెరసాల ద్వారాలు తెరవబడింది, మరి భూకంపం కలిగింది, తలుపులన్నీ తెరుచుకుంది, ఎన్నెన్నో అద్భుతాలు. చెరసాల అధిపతి కూడా రక్షణ పొందినడని కింది భాగంలో మీరు చూస్తారు, కుటుంబం అంతా రక్షణ పొందిందట. అక్కడ ఒక సంఘము స్థాపింపబడింది, ఫిలిప్పీలో లూదియా అనే సహోదరి ద్వారా సంఘము కూడా స్థాపింపబడిందని ఇంకా అద్భుతాలు అద్భుతాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమల్లో ఆనందించినప్పుడే నువ్వు అద్భుతం చూస్తావు, అందుకే శ్రమలేందు మీరు ఆనందించు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా వాడు ప్రార్థన చేయాలి, దేవుళ్ళు ఆనందించాలి, ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి. ఏం దేవుడు ఏం చేసినాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాను, దేవుడు దేవుడు అన్నాను, ఇవన్నీ పిచ్చి మాటలు, కట్టిపెట్టాలి, వట్టి మాటలు కట్టిపారే, ఆ కుప్పతోటి లేసే ఈ మాటలన్నీ. నేను బలమైన మాటలు నీకు ఇస్తున్నాను, దేవుని సేవకురాలుగా పొందుకో ఈ మాటలు, శక్తిని పుంజుకో. ఒకవేళ నీ హృదయం విరిగిందేమో, కరిగిందేమో, బాధలో ఉందేమో, 34:18 అట్టి హృదయాలకు దేవుడు సమీపంగా ఉంటాడు. ఏం చేయాలి సిస్టర్, పిల్ల పెళ్ళి కాలేదు, పిల్లోనికి ఉద్యోగం లేదు, మా వారేమో మొండైనా, ఇంట్లో అది లేదు ఇది లేదు, అట్లా సనగకుండా 34:18 విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, నిన్ను నలగొట్టుటకు దేవునికి ఇష్టమైతే ఓకే, ఐఎమ్ రెడీ లార్డ్, నన్ను నలిపే. యోబు కూడా ప్రార్థన చేస్తాడు, అయ్యా నన్ను నలిపి, ఆ మాట మీకు చూపెట్టాలి. యోబు ఇలాగే దేవునితో మాట్లాడుతున్నాడు, నీవు నన్ను నలిపివేయడానికి నీకు చిత్తమైందా, నలిపి అయినా నిన్ను మాత్రం నేను ఆరాధిస్తాను, నిన్నే నేను స్తుతిస్తాను. మరి యోబు 6:8 ఉంది, ఆహా నా వినపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరిన దాన్ని దేవుడు నెరవేర్చును గాక, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలన చేయును గాక. ఇలాగ ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇది చాలా ఉత్తమ శ్రేణి భక్తులు చేసే ప్రార్థన. నన్ను నలుపయ్యా, నన్ను కొట్టయ్యా, నన్ను గద్దించయ్యా, నన్ను శిక్షించయ్యా, నన్ను నలుగొట్టయ్యా. అది చాలా హై గ్రేడ్ ప్రార్థన, అంతవరకు ఇంకా పోలేదు. నీ ఇష్టానుసారంగా నన్ను నలిపే అంటూ కొద్ది దెబ్బ తగులని పాటలు మాని, ప్రార్థన మాని, వాక్యం మాని, సహవాసం మాని, ఇంకొద్దే వద్దంటున్నావా? ఎప్పుడు ఎల్కేజీలోనే ఉంటావా? పైకి ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. ఉన్నతమైన అనుభవం కోరుతున్నాడు దావీదు. ఎప్పుడు ఆరాధిస్తాడు దేవుణ్ణి, మర్చిపోవద్దు, ఎప్పుడు పాటలు పాడతాడు, ఎప్పుడు దేవుని స్తుతిస్తాడు. అందుకే దేవుని సన్నిధి అనుభవిస్తున్నాడు 61వ కీర్తనలో. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హల్లెలూయా. ఈరోజు ఇది కూడా చదవండి, మీకు హోంవర్క్, 3 హోంవర్క్లు ఇచ్చినాను. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అవును, ఇప్పుడు ఒకే స్థాయిలో ఉండాలి, నేను ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి. ఉన్నతమైన ఆత్మీయ అనుభవం, శ్రమల్లో కూడా ఆరాధించే అనుభవం, కష్టాలు వచ్చినప్పుడు పాటలు పాడే అనుభవం, ఎవరైనా తిట్టినప్పుడు దేవునిలో ఆనందించే అనుభవం, రోగం వచ్చినప్పుడు దేవుని వాక్యంలో ఆనందించే అనుభవం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడం, నోరు తెరిచి పాడడం,
2002లో దేవుని మహాదేవలన స్తుతించడానికి ఆరాధించడానికి 1000 నామములు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు ఆత్మచేత నింపబడి 1000 నామాలు మరి పరిశుద్ధ గ్రంథం వేరే ఈ చిన్న పుస్తకం నేను మీ కొరకు రచించిన దేవుని కృప ద్వారా ఇది రచించి ప్రింట్ అయిన దినం నుండి ఇంతవరకు కూడా అది కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా యేసు ప్రభుని ఎరగని వారు ఈ పుస్తకం చదివినంత ప్రభువుని రక్షకునిగా స్వీకరించిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆఫీస్లో మీకు లభిస్తుంది. యూపీఎఫ్కు సంబంధించిన వివరాలన్నీ యూట్యూబ్లో మెసేజ్ క్రింది భాగంలో అన్ని వివరాలు మేము ఇచ్చినాము. ఫోన్ నంబర్స్ అంతా మీరు కనుక్కోండి, కొనుక్కోండి, లేకుంటే చదవండి. 1000 బిరుదులతో దేవుని ఏ విధంగా స్తుతించాలి, గొప్ప విజయం, గొప్ప ప్రాణరక్షణ, గొప్ప రోగబారి నుండి విడుదల దీని ద్వారా కలుగుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1000 దేవుని బిరుదులు నామములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ స్తుతిని పరిస్థితులన్నిటినీ చక్క చేస్తుంది. కీప్ ఆన్ ప్రైజింగ్, కీప్ ఆన్ హోపింగ్. దేవుని ఎంత నిరీక్షణ కలుగు, దేవుని ఎడతెగక దేవుని స్తుతించు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తానని కీర్తనకారుడు అంటున్నాడు. అంటే ఒకవేళ తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా, పెద్ద పెద్ద సవాళ్ళు నీ జీవితం, నీ నామ మీద పెద్ద అలలు కొట్టబడిన అలలతో కింద మీద తల్లడిలినా ఇంకా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, అమ్మ నేను నాకు 80 సంవత్సరాల వయసు, దేవుడు ఎంతో నమ్మదగిన వాడుగా నాకు ఇన్ని సంవత్సరాలు నన్ను నడిపించినాడు, కానీ నేను మొన్నటి రోజు లిఫ్ట్ దగ్గర నిలబడినప్పుడు సడన్గా నేను పడిపోయినాను. 2 కాళ్ళు ఇరిగిపోయింది, తొడ నుండి కిందికి కాళ్ళు ఇరిగిపోయినాను. 80 సంవత్సరాల వయసు అయినా ఆమెకు ఎంత ఆశ ఉంది పడకబట్టినా కానీ నాకు ఫోన్ చేసింది. నాకు ఎంతో ప్రియురాలని ఆమెంటుంది, బిడ్డ నా కొరకు ప్రార్థన చేయి, అమ్మా నా కొరకు ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తాను, మీరేం భయపడకండి, పడినను మీరు తిరిగి లేస్తారు, దేవుడు లేపుతాడు మేము, నీ విశ్వాసం నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుందని చెప్పినాను, ప్రార్థన చేసినాను. ఆయన ఎముకలకు ప్రభువు కదా, ఈజ్ అ లార్డ్ ఆఫ్ బోన్స్. నువ్వేంది ఎముక ఇరగగానే డాక్టర్ ఎన్నో మాటలు అంటాడు, అయిపోయింది నీ పని, పడకబడతావు, ఇంకా లేవని. నువ్వు డాక్టర్ మాటలు నమ్ముతావా, లేకుంటే సర్వశక్తుడు డాక్టర్నే నిర్మించిన దేవుని మాటలు నమ్ముతావా? ట్రస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే మరి ఆ సహోదరి కొరకు ప్రార్థన చేయండి. 80 సంవత్సరాలు మంచి విశ్వాసం, అయినా శ్రమ వచ్చింది, పడకబట్టింది, అయినా పాటలు పాడుతుంది, ప్రభువులో ఆనందిస్తుంది, అందరి కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఎంత గొప్ప భక్తి అండి, అలాగుండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ బ్రింగ్స్ విక్టరీ. మరి నువ్వు ఎప్పుడైతే శ్రమల్లో ఆరాధిస్తావో, కష్టాల్లో నష్టాల్లో దేవుని స్తుతిస్తావో, వర్షిపింగ్ గాడ్ ఇన్ హార్డ్ టైమ్స్, దట్ విల్ బ్రింగ్ విక్టరీ టు యువర్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘ జీవితానికి, ఉద్యోగ జీవితానికి, అన్నింటిలో కూడా విజయం సాధించాలంటే పాడు, స్తుతించు, ఆరాధించు, దేవుని ఘనపరచు. నోటికి తోడై ఉండి నీ ప్రజలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అందించినందుకు నీకు స్తోత్రం. వాక్య పరిచయను ఆశీర్వదించండి. మంచి నేలను పడిన విత్తనం ఏ విధంగా 100 అంతల ఫలం ఇస్తుందో అలాగే 100 అంతల ఫలము దయచేయమని, ఆరాధనలో వాక్య పరిచయలో ప్రభువుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని 1000 రెట్లు ఆశీర్వదించమని, వారి సమస్యలను తొలగించి వారికి ఏ రోగము రాకుండా కాపాడమని, నీ రెక్కలతోని కప్పమని, కుటుంబాలుగా వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. క్షమా భాగమునీయ వినుదీతువా ఒక
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ధన